ఈ ఏడాది జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టును ఓడించి భారత జట్టు, దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత్ ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో తలపడగా ఆ రోజు ఆస్ట్రేలియా జట్టు భారత్ జట్టుపై గెలిచి ఛాంపియన్గా అవతరించింది. కానీ ఈసారి మాత్రం భారత్ జట్టు సొంత అభిమానుల మద్దతుతో ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించి టైటిల్ సాధించాలి అన్న కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటివరకు అయితే ఈ టోర్నమెంట్లో భారత్ జట్టు అపజయం ఎరుగని జట్టుగా దూసుకెళ్తోంది. ఫైనల్లో కూడా గెలిచి తీరుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాజర్ హుస్సేన్ భారత్ జట్టును ఫైనల్లో గెలిపించేది ఎవరో స్పష్టం చేశాడు. నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఈ టోర్నమెంట్లో భారత్ జట్టు ప్రదర్శన అసాధారణమైనది. చిన్న జట్టైనా పెద్ద జట్లైనా ఒకే రీతిలో ఆడుతూ పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫైనల్లో అడుగుపెట్టారు. వారి జోరు చూస్తే ఫైనల్లో కూడా వారే టైటిల్ సాధించేలా కనిపిస్తున్నారు. టీమిండియా గెలుపుల్లో అత్యధిక శాతం కోహ్లీ, షమీ, అయ్యర్ల కంటే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. మొదటి 10 ఓవర్లలో పవర్ప్లే నిబంధనలను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థుల జట్టులోని ప్రధాన బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆరంభంలోనే ఎక్కువగా పరుగులు సాధిస్తే ప్రత్యర్థి ఎంత పెద్దవాడైనా ఒత్తిడిలో పడాల్సిందే. రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ కారణంగానే టీమిండియాలోని మిగతా బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. దీనికి తోడు కెప్టెన్గా అతడు తీసుకుంటున్న నిర్ణయాలు, కీలక సమయాల్లో అతడు చేస్తున్న బౌలింగ్ మార్పులు అద్భుతం. ఫైనల్లో కూడా రోహిత్ అదే ఫార్ములాతో ఆడితే ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడం ఖాయమని అన్నాడు.